Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనంలోకి జగన్ వారి రియాక్షన్ ఏమిటో ఏపీలో భారీ వర్షాలు వరద ప్రభావంతో అతలాకుతలమైన 3 జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 2-3 తేదీలలో జగన్ తన సొంత జిల్లా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బాధితులను పట్టించుకోకుండా గాలిలో తిరగడం ఏంటంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దీనికి స్పందనగా సీఎం జగన్ శాసనసభలో తాను ఖచ్చితంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. ఇక 2వ తేదీన ఆయన ఉదయం గన్నవరం నుంచి కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో రాజంపేట మండలం మదనపల్లి చేరుతారు. పులపాతూరు గ్రామంలో సీఎం పర్యటిస్తారు. భారీగా దెబ్బతిన్న గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. సహాయ శిబిరాలను సందర్శించి గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మందపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. ఆ తరువాత వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం ప్రాంతాన్ని సీఎం స్వయంగా పరిశీలిస్తారు. మందపల్లిలోనే వరద ప్రభావం, సహాయక చర్యలు, నష్టంపైన సీఎం జగన్ జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. అక్కడ నుంచి తరువాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో వరద ప్రభావిత గ్రామాల్లో సీఎం పర్యటిస్తారు. ఆ 2 మండలాల్లో భారీగా నష్టం జరగడంతో అక్కడ దెబ్బతిన్న మౌలిక వస్తువులను పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో అధికార ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. జిల్లా అధికారుల నుంచి వరదల కారణంగా జరిగిన నష్టంపైన చర్చించి ప్రభుత్వం సాయంపైన సమీక్షిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 2వ రోజు పర్యటనలో భాగంగా 3వ తేదీన వరదలతో ముంపునకు గురైన తిరుపతి నగరంలోని ప్రాంతాల్లో పర్యటిస్తారు. స్థానికులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇక అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హెలికాప్టర్లో నెల్లూరు చేరతారు. నెల్లూరు రూరల్ ప్రాంతం, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు మండలాల్లో సీఎం జగన్ పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. పెన్నా, కట్టకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. పెనుబల్లిలో వరదలతో నష్టపోయిన రోడ్లను పరిశీలించడంతో పాటుగా పంట నష్టపోయిన రైతులతో సమావేశమవుతారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక 3 జిల్లాల్లో పర్యటన ముగించుకుని 3వ తేదీ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.